అందరికి నమస్కారం ప్రైజ్ అలాడ్ పిల్లారా ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఎవరో ఇద్దరు ముగ్గురు పోరాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు ఒక నడి వయస్కులో లేక యూత్ అయి ఉండొచ్చు వాళ్ళ ముఖాలు కనబడలేదు బైబిల్ని అవమానిస్తూ బైబిల్ మీద కాలు పెట్టి తొక్కుతా ఉన్నారు ఆ దృశ్యము బాగాలేదు చూడడానికి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది జీవితాలను మార్చింది బైబుల్ గ్రంథం ఈనాడు ఎక్కువగా అమ్ము పడుతున్నది అమ్మ అమ్ముడు పోతున్నది అమ్మబడుతున్నది కూడా బైబుల్ గ్రంథమే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల మానవుల యొక్క బ్రతుకులను మారుస్తున్నది పరిశుద్ధ బైబుల్ గ్రంథం అందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళు ఆ పేపర్లను అవమానిస్తూ ఆ బైబిల్ని తొక్కుతూ వారు దాన్ని అవమానించి మాట్లాడడం జరిగింది ఈ సంస్కృతి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అది ఘోరమైనటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఈ సంస్కృతి ఎవరు నేర్పిస్తున్నారో నేనైతే చెబుతున్నా నన్ను మార్చింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నన్ను మార్చింది దానికి నేను సాక్షిని బైబిల్ నన్ను మార్చింది బైబిలే కనుక లేకపోతే నేను ఇంత సాఫ్ట్గా ఇంత ఇంత మంచిగా మాట్లాడేవాడిని కాదు బైబిల్ కనుక నా బ్రతుకులోనికి రాకపోతే బైబిల్ నాకు పరిచయం కాకపోతే మరి నేను ఏమయ్యేవా అన్నది తెలియదు ఖచ్చితంగా ఒక మంచి పౌరుణ్ణి మంచి వ్యక్తిని అయితే కాకపోయేవాన్ని ఈ విషయం నేను గ్యారంటీగా చెప్పగలను నా బ్రతుకును బైబిల్ మార్చింది వాళ్ళెవరో పోరాల్లో బైబిల్ను కాల్తో తొక్కుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అరే అబ్బాయిలు బైబిల్ అనేక మంది బ్రతుకులను అనేక మంది చెడ్డవారిని అనేక మందిని మార్చింది అందులో సకల పాపాలు చేసినటువంటి వాళ్ళను బైబిల్ మార్చింది బైబిల్ మార్చింది ఇలా మార్చినటువంటి గ్రంథము ఇంకొకటి ఈ ప్రపంచములో కానీ భారతదేశములో కానీ ఇంకా ఏ దేశములో కానీ ఉన్నట్టు మీకు తెలుసా బైబిల్ గ్రంథము అనేక మంది జీవితాలను మార్చింది నన్ను మార్చింది దానికి దీనికి నేనే సాక్షిని నన్ను మార్చింది బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం నన్ను మార్చింది మిమ్మలను మార్చిన గ్రంథం ఏదైనా ఉందా మిమ్మలను వారినిగా చేసి మిమ్మలను పరలోకము చేర్చేటువంటి మార్గము చూపెట్టిన గ్రంథము ఇంకా ఏదైనా ఉందా ఉంటే పరిచయం చేయండి మనుషులను తాగుడు నుంచి విడిపిస్తుంది చెడు వ్యసనాల నుంచి విడిపిస్తుంది పాప కార్యాల నుండి విడిపిస్తుంది పరిశుద్ధులుగా జీవింపజేస్తుంది దేవుణ్ణి పరిచయం చేస్తుంది దేవుణ్ణి అర్థము చేయిస్తుంది దేవుని మార్గంలో నడిపిస్తుంది ఏది సత్యమో ఏది ధర్మము అందులో నడిపించేటువంటి గ్రంథము ఇంకా ఏదైనా ఉన్నదా ఉంటే దాన్ని మీరు పరిచయం చేయండి నేను పరిచయం చేస్తున్నా బైబుల్ గ్రంథం నన్ను మార్చింది నన్ను మార్చింది నేను ఇప్పుడు ఏ ఏ స్థితిలోనైతే ఉన్నానో ఈ స్థితి బైబుల్ ద్వారా నాకు కలిగింది నేను మంచి లక్షణాలు ఏమైనా నేను కలిగి ఉంటే ఆ మంచి లక్షణాలు నాకు బైబుల్ ద్వారా వచ్చాయి ఇలా మార్చినటువంటి గ్రంథము ఇంకా ఏదైనా సరే భూమి మీద ఉన్నట్లయితే దానిని పరిచయం చేయాలని నేను కోరుతున్నా ఇంతకుముందు కూడా బైబిల్స్ని కాల్ చేశారు ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళు అరెస్ట్ అయ్యారు వాళ్ళ మీద వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళందరి మీదకి ఒక చెడు అభిప్రాయం వచ్చింది వీళ్ళు ఇంత తయారైపోయారు అని చెప్పేసి తిట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో కేసు అయ్యింది తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడ్చారు బాధపడ్డారు ఏం జరిగింది బైబిల్ యొక్క గౌరవం ఏమైనా తగ్గిందా బైబిల్ను కాల్ చేసినా చింపేసిన బైబిల్ని ఇప్పుడు మీరు కాల్తో తొక్కారు కదా దానివల్ల ఉన్న గౌరవం తక్కువ కాదు బైబుల్కు ఉన్నటువంటి వాల్యూ తక్కువ కానే కాదు కాల్తో తొక్కడం వల్ల దానికి వచ్చిన నష్టం లేదు దానికి వచ్చిన గౌరవం తక్కువ అయ్యేది లేదు ఈనాడు మీరు బైబిల్ను తొక్కారు మీరు ముందు బైబిల్ మొత్తం చదివారా బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూపెట్టి మాట్లాడుతూ ఉన్నారు అలా చెయ్యమని దేవుడు చెప్పలేదు అది చెయ్యడం తప్పు అది పాపమని అందులో చెప్పాడు ఎవడో ఒకడు చెప్పినటువంటి మాటలను పట్టుకొని కొంతమంది తాగుబోతులు రోడ్ల మీద తిరిగేటువంటి విధవలు ఓ కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు ఎవడో చెప్పినటువంటి మూర్ఖుడు పనికి మాలినోడు చెప్పిన మాటలను పట్టుకొని ఆ బైబిల్ని అవమానిస్తూ మాట్లాడము బైబిల్ను తండడం చేస్తున్నారు అరే మిమ్మలను మార్చిన గ్రంథం ఇంకేదైనా ఉంటే దాన్ని బయటికి తీసుకురండి ఇప్పుడు బైబిల్ మంచి గ్రంథము కాదు కదా మరి నిన్ను మార్చిన గ్రంథం ఏది ఈనాడు భూమి మీద కొన్ని కోట్ల మంది బ్రతుకులను మార్చిన గ్రంథం ఏదో మీరు బయటికి తీసుకొచ్చి పరిచయం చేయాలి ఇది మంచిది కాదు కదా మరి మంచిదేదో చూపెట్టాలి కదా మంచిదేదో మాట్లాడాలి కదా అందులో ఉన్న మంచి బైబిల్లో లేని మంచి ఏదో మీరు చూపెట్టాలి బైబిల్ కంటే ఇంకా ఉన్నతమైన గ్రంథం ఏదైతే ఉందో దానిని మీరు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది బైబిల్ని ద్వేషించేటువంటి ప్రతి ఒక్క మూర్ఖునికి నేను సవాల్ విసురుతున్నా చెబుతున్నా నన్ను మార్చింది బైబిల్ గ్రంథం అరే మిమ్మల్ని మార్చిన గ్రంథం ఏదైనా ఉంటే మీరు బయటికి తీసుకురండి దాన్ని మీరు పరిచయం చేయండి నేను చదివాను రామాయణము మహాభారతము భగవద్గీత వేదాలు కురాను నేను చదివాను నా దగ్గర ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అవసరం చదవాలనిపించినప్పుడల్లా చదువుతూనే ఉంటాను నేను నేను బైబిల్ని కూడా చదువుతాను రోజు చదువుతాను బైబిల్ని బైబిల్ నా బ్రతుకును మార్చింది బైబిల్ నాకు దేవుణ్ణి పరిచయం చేసింది బైబుల్ పరిశుద్ధంగా జీవించడం నేర్పింది బైబుల్ దేవుడు అంటే ఎవరో నేర్పింది సైతాన్ అంటే ఎవరో నేర్పింది మానవ జాతి ఎలా పుట్టిందో నేర్పింది మానవ భూమి మీద మనుషు జాతిలో ఈ భాషలు ఎలా ఏర్పడినాయో చెప్పింది మనుషులు పాపలు ఎందుకు అయ్యిందో చెప్పింది పరిశుద్ధులు ఎలా అవుతారో చెప్పింది పరలోకం ఎలా వెళ్తారో చెప్పింది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆ పురుషుడు ఎలా కలిగాడు స్త్రీ ఎలా కలిగింది వివాహం అనే బంధం ఎలా ఏర్పడింది సకల విషయాలు బైబుల్ నేర్పిస్తుంది నువ్వు అనుకునే గ్రంథం ఏదైనా ఉందా నిన్ను మార్చిన గ్రంథం ఏదైనా ఉందా అలా ఉన్నటువంటి గ్రంథము భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి చరిత్రను చెబుతుందా స్త్రీల చరిత్రను చెబుతుందా వివాహ చరిత్రను చెబుతుందా దేవుని గూర్చినటువంటి సంగతులను అది చెబుతుందా పరిశుద్ధంగా ఎలా జీవించాలనో చెప్పేటువంటి గ్రంథం ఏదైనా ఉందా ముందు పరిశుద్ధంగా జీవించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా దేవుడు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా నీకు తెలిసినటువంటి వారు ఈ మధ్య ఆ శివశక్తి కర్ణాకర్ సుగుణ కూడా మాట్లాడుతూ అంటున్నాడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని బిడ్డలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్తున్నాడు కర్ణాకర్ సుగుణ ఆయనకు కూడా తెలుసు దేవుడు అంటే ఏసుక్రీస్తు ఆయన నమ్మినటువంటి వారు ఆయన బిడ్డలే ఏసుక్రీస్తు బిడ్డలు పరిశుద్ధులు అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు ఏదో ఆయన పొట్టకూటి కోసం జరిపోతలు ఆడించినట్లు ఏదో క్రైస్తవులను ద్వేషించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసము గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైబుల్ గ్రంథం గ్రంథము బైబిల్ గనక ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు యేసు గనక ఆయన మీద నేను ఏదో కొన్ని మాటలు వ్యతిరేకంగా మాట్లాడితే నా పొట్ట గడుస్తుంది వేరే ఉద్యోగం ఏది లేదు అనేటువంటి బతుకుదెరువు ఆ జీవితం తాను జీవిస్తున్నాడు బతుకుదెరువు కొరకు యేసు మీద బైబిల్ మీద బురద చల్లుతున్నాడు పాస్టర్స్ మీద వాడేదో రెచ్చగొడుతూ ఉంటే వాడు ఏదో పుట్ట పుట్టకూటి కోసం ఏదో నాలుగు మాటలు నాలుగు ఏషాలు వేసుకొని మాట్లాడుతూ ఏదో రెండు పుస్తకాలు రిలీజ్ చేసుకొని బతుకుతున్నాడు వాడు ఆ కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి బతుకుతున్నాడు అలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పాస్టర్లు అంటే గౌరవం లేదు పాస్టర్లు అంటే అనేక మందిని సత్మార్గంలో నడిపించేటువంటి ఒక మార్గదర్శకులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళను వాళ్ళను అవమానించి మాట్లాడడము అనేది చాలా నీచమైనటువంటి చర్య కనీసం సంస్కారము లేనటువంటి చర్య అది కనీస సంస్కారం లేదు ఆ వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఓర్చుకుంటున్నారో ఆ మనిషిని చాలా విచిత్రమైనటువంటి విషయం నాకు తెలిసి వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా తన మాటలను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు యాక్సెప్ట్ చేయరు కనీస కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడు తన మాటలు కానీ వాళ్ళ మాటలు యాక్సెప్ట్ చేయరు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఇట్లుంది అట్లుంది అని మాట్లాడుతున్నావు కదా అందులో చెడును చెడుగా దేవుడు చూపెట్టాడు మంచిని మంచిగా చూపెట్టాడు ఆ చెడు ఏదైతే ఉందో మీరెవరు చేయకూడదు అలా చేస్తే నాకు కోపం వస్తుంది నేను శిక్షిస్తానని బైబుల్లో ఉన్న దేవుడు చెప్తా ఉన్నాడు ఇది బైబిల్కు ఉన్న గొప్పతనం బైబుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తునాథుని యొక్క గొప్పతనం నువ్వు నమ్మే గ్రంథం ఏది ఆ గ్రంథములో బైబిల్లో ఉన్నాయని నువ్వు చూపెట్టినటువంటి అలాంటి సంగతులు లేనటువంటి గ్రంథం ఏదో నువ్వు చూపెట్టే గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు ఎవరో మానవ జాతిని రక్షించడానికి అవతరించిన దేవుడెవరో మనుషులను రక్షించడం కొరకు పుట్టినటువంటి దేవుడెవరో చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది చూపెట్టాలి శివశక్తి వాళ్ళు కరుణాకరు సుగున ఈ బైబుల్ను తొక్కినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బైబిల్ మీ దృష్టికి మంచి గ్రంథం కాదు కదా మరి అందరికీ పరిచయం చేయండి మంచి గ్రంథం ఏదో పవిత్ర గ్రంథం ఏదో బైబుల్లో ఉన్నటువంటి విషయాలు లేనటువంటి గ్రంథం ఏదో బైబుల్లో పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి పరిశుద్ధ దేవుడు ఇంకెవరైనా ఉంటే ఆ దేవుడు ఎవరు తన పేరును తన వివరాలను ఆ గ్రంథాన్ని మీరు పరిచయం చేయండి మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ బైబిల్ పరిశుద్ధ గ్రంథం దిస్ ఈజ్ హోలీ బైబిల్ దిస్ ఈజ్ హోలీ ప్రపంచ ప్రపంచవ్యాప్తముగా పరిశుద్ధ గ్రంథము ఒకే ఒకటి ఉన్నది దట్ ఈస్ ఓన్లీ హోలీ బైబిల్ అది ఒకటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే ఆయన ఎవరో ఆయనకి మధ్య డిస్కీ బాబా అని పేరు పెట్టిండ్రు రాధా మనోహర్ దాస్ ఆయన చూడడానికి పెద్దవాడుగా ఉన్నాడు కానీ మాట్లాడడానికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు ఆయనకు ఇంగిత జ్ఞానమే లేదు కామన్ సెన్స్ లేదు ఆ పర్సన్కి ఆయన విదేశీ మతం వద్దు విదేశీ గ్రంథం వద్దు ఈ నల్ల బైబిల్ వద్దు అంటాడు ఆ విదేశీ భాష ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన మాటి మాటికి ఇంగ్లీష్లోనే మాట్లాడుతు మరి విదేశీ భాష ఎందుకు ఆ విదేశీ వాళ్ళు కనిపెట్టిన మొబైల్ ఎందుకు వాడుతున్నావు విదేశంలో కనిపెట్టినటువంటి ఫేస్బుక్ని ఎందుకు వాడుతున్నావు నువ్వు ఆ యూట్యూబ్ను ఎందుకు వాడుతున్నావు ఇరవై నాలుగు గంటలు అందులోనే ఉంటావు కదా నువ్వు ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నావు వాళ్ళు కనిపెట్టిన దాంతోని తెలివి ఉన్నదా ఏమన్నా కొంచెం బుర్ర పనిచేస్తుందా జ్ఞానం ఉన్నదా కామన్ సెన్స్ పనిచేస్తుందా నీకు అనేక మంది జీవితాలను మార్చింది బైబిల్ గ్రంథం రాధ రాధ మనోహర్ దాస్ గారు నిన్ను మార్చిన గ్రంథం ఏది నువ్వు నమ్మేటువంటి పరిశుద్ధ దేవుడెవరు నిన్ను రక్షించే దేవుడెవరో నీకు అవసరమైతే నువ్వు పరిచయం చెయ్యు నచ్చినప్పుడు నమ్ముతారు అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బైబుల్ నల్ల గ్రంథము కదా అంటున్నాడు అవును బైబుల్ నల్ల గ్రంథమే మరి మీ దేవుళ్ళే కొంతమంది నల్లగా ఉన్నారు కదా మీ దేవుడే ఉన్నాడు కదా మరి దానికి ఏమంటావు అది ప్రచారం చేయవా బైబుల్ నల్లగా ఉంది దీని అట్ట నల్లగా అని చెప్పేసి చెబుతున్నావు కదా ఈ నల్లగెందుకున్నదంటే అనేక మంది నల్ల ఉన్నటువంటి హృదయాలను తెల్లగా చేయడం కొరకు ఈ బైబిల్ ఉంది ఎవరెవరి హృదయాలు అయితే నల్లగా ఉన్నాయో వారందరూ నా దగ్గరికి రండి నేను మీ బ్రతుకులను తెల్లగా చేస్తానని చెప్పేసి పిలుస్తుంది బైబిల్ గ్రంథం అందుకే ఈ బైబిల్ ఉన్నది పైన అట్ట అర్థమైందా రాధ మనోహర్ దాస్ గారు తెలుసుకోండి మీరు కూడా ఏసే నిజమైన దేవుడు లోకరక్షకుడు జన్మ కర్మ పాపముల నుంచి విడిపించేటువంటి శక్తి ఒక యేసుకు మాత్రమే ఉన్నది నాకు తెలిసిన సత్యం మీకు చెప్తున్నా అది నాకు తెలుసు నేనన్నాడు నేను మరణిస్తే ఖచ్చితంగా నేను పరలోకం వెళ్తా నాకు గ్యారెంటీ ఉంది మీకు ఆ గ్యారెంటీ ఉందా మీకు ఆ గ్యారెంటీ ఉందా దీనికి మీరు జవాబు చెప్పండి మీరు యథార్థవంతులైతే మీరు యథార్థవంతులు మీరు అనుకుంటే దయచేసి వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారందరికీ నేను చెప్తున్నా నా సాక్ష్యం చెప్తున్నా నన్ను మార్చింది బైబిల్ గ్రంథం అండి ఇది ప్రతి ఒక్కరిని మారుస్తుంది ఎంతోమంది దొంగలను వ్యభిచారులను మోసగానులను పాపులను కిరాతకులను హంతకులను నేను ఘోరమైనటువంటి వ్యక్తిని అని చెప్పుకునే కొన్ని కోట్ల మందిని మార్చింది తెలుగు వాళ్ళను మార్చింది ఇంగ్లీష్ వాళ్ళను మార్చింది ముస్లింస్ను మార్చింది హిందూస్ను అనబడుతున్నటువంటి వాళ్ళను మార్చింది దీనికి కులముతో మతముతో పని లేదు కుల మత కుల మతాలకు అతీతముగా ఉన్నటువంటి వ్యక్తులను మార్చినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నన్ను మార్చిందని చెప్తున్నా కదా ఇది నా సాక్ష్యం ఇది నా టెస్ట్ మనీ నన్ను మార్చింది బైబిల్ గ్రంథమే నన్ను ఇంకే గ్రంథం మార్చలేదు మిమ్మల్ని మార్చినటువంటి గ్రంథం ఏదైనా ఉంటే షోమి అందరికి చూపెట్టండి మిమ్మల్ని మార్చిన గ్రంథం ఏదో బైబిల్ని కాలుతో తన్నినటువంటి వారు అరే పోరలు మీకు చెప్తున్నా మిమ్మల్ని మార్చిన గ్రంథం ఏదో చూపెట్టండి మీ 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 దగ్గర ఉన్న గ్రంథము వేరే గ్రంథాలను బైబిల్ గ్రంథాన్ని ఇలా కాలుతో తొక్కమనే చెప్పిందా కాలుత తొక్కమనే చెప్పిందా నువ్వు నమ్మే గ్రంథము నువ్వు నమ్మే దేవుడు అలా తొక్కమని చెప్పాడా బైబిల్ని ద్వేషిస్తున్నటువంటి వారు దయచేసి అందరూ తప్పకుండా ప్రార్థన చేద్దాం అతి త్వరలో వారు రక్షింపబడి అయ్యో నేను అలా తప్పు చేశాను నేను చేసినందుకు తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందుకొచ్చి వాళ్ళు ఏడ్చేదాకా మనం ప్రార్థన చేద్దాం వాళ్ళందరి కొరకు దేవుడు అద్భుతములు చేసే దేటు దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు ఎంతోమంది దుర్మార్గులను అంతకుడు అయినటువంటి పౌలు అంతకుడు అయినటువంటి మార్చినటువంటి దేవుడు తర్వాత తాను నేను దేవుని కొరకు చనిపోతాని ఆయన చని చంపబడ్డాడు దేవుని కొరకు చంపబడ్డాడు అంతకు ముందేమో భక్తులను చంపాడు పౌలు తర్వాత తానే దేవుని కొరకు యేసు ప్రభు కొరకు చనిపోయాడు ఇది బైబుల్కు చరిత్ర దేవుని స్వరానికి ఉన్నటువంటి చరిత్ర నిజమైనటువంటి దేవుడు చేయగలిగేటువంటి కార్యం ఇంత శక్తి నువ్వు నమ్మేటువంటి ఏ గ్రంథానికి ఉందో తెలియజే అందరికీ తెలుసుకుంటారు చెప్పు ఏ గ్రంథమో నేను కూడా తెలుసుకుంటా చెప్పు ఏ గ్రంథమో పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ ఒకటే నాకు తెలిసింది ఇంకా నీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను తెలుసుకుంటా శివశక్తి కరుణాకర్ నీకు కనీస కామన్ సెన్స్ ఉంటే పవిత్ర గ్రంథం ఏదో చూపెట్టు అందులో ఉన్నటువంటి దేవుడు పవిత్రుడై ఉండాలి అతడు మానవ జాతిని రక్షించు వాడై ఉండాలి మనుష్య జాతి కొరకు తన రక్తాన్ని చిందించిన వాడై ఉండాలి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని సకల వేదాలు చెబుతా ఉన్నాయి వేదాలలో బలికర్మకాండ ఉన్నది దాశరథ రంగాచార్యులు గారు అనువదించినటువంటి వేదాలను చదివి చూడు ఎందుకు నీ పుట్టకూటి కోసం నీ ఒక్కరిని బతుకు తెరువు కోసం మందినందరిని ఆడిపోసుకుంటున్నావు పాస్టర్లందరి మీద పడుతున్నావు నీ పరిశుద్ధ గ్రంథమేది నీ పవిత్ర గ్రంథం ఏది నువ్వు నమ్మే దేవుడు ఎవరు నువ్వు వీలైతే ఏసుకంటే గొప్ప లక్షణాలు ఉన్నటువంటి దేవుని పరిచయం చేయి ఏసుకంటే పవి పరిశుద్ధుని నువ్వు పరిచయం చేయి ఏసు ఏసు రక్షించడం కాదు ఇంకొక ఆయన కూడా రక్షిస్తాడని చెప్పేసి నువ్వు పరిచయం చేయి దమ్ముంటే నీకు అది నువ్వు చేయాల్సినటువంటి మంచి కార్యము అది నువ్వు చేయాల్సినటువంటి సమాజానికి శ్రేయస్కరమైనటువంటి కార్యం అది కూడా తెలియదు నీకు శివశక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు నమ్మే గ్రంథం ఏది మీరు నమ్మే దేవుడు ఎవరు మీ దేవుడు మానవ జాతిని రక్షించగలడా అయితే పరిచయం చేయండి ప్రచారం చేయండి క్రైస్తవులు బైబుల్స్ పంచుతున్నారు సువార్త ప్రకటిస్తున్నారు మైకులు పెట్టి రోడ్ల మీద తిరుగుతూ అందరికి చెబుతూ ఉన్నాడు మానవ జాతికి అందరికీ ఒకటే సృష్టికర్త ఉన్నాడు ఒకటే రక్షకుడు ఉన్నాడు ఎందుకంటే హవ్వలు చేసినటువంటి పొరపాటును బట్టి అవిధేయతను బట్టి మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది ఈనాడు అవిదేవులుగా పుట్టినటువంటి మనుషులందరికీ దేవుణ్ణి పరిచయం చేయాల్సిన పనే స్వార్థ కార్యక్రమము ఈ పని ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటుంటే మీరు అడ్డుకుంటున్నారు కదా నీకు తెలిసిన దేవుడెవరో మానవ జాతిని సృష్టించి రక్షించి నరకము తప్పించి వారి కొరకు ప్రాణమిచ్చి తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడెవరో శివశక్తి కరుణాకర్ నీవు నీకు కనీసం కనీసం కామన్ సెన్స్ ఉంటే నువ్వు తెలియజేయి నువ్వు తెలియజేయాలి రాధ మనోహర్ దాస్ గారు ఈ వీడియో మూలంగా నేను మీకు తెలియజేస్తున్నా దయచేసి సాందర్థ్యాన్ని షేర్ చేయండి వాళ్ళు తప్పకుండా చూస్తారు ఈ విషయ ఈ వీడియోస్ రాధ మనోహర్ దాస్ గారు మిమ్మల్ని రక్షించిన దేవుడెవరు మీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడెవరు ఒక రక్తం గార్చిన ఎవరు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడెవరు పరిశుద్ధ గ్రంథం ఏది బైబుల్ కంటే పవిత్రమైనటువంటి గ్రంథము ఏదో మీరు తెలియజేయండి తెలుసుకుంటారు అందరూ నేను కూడా తెలుసుకుంటా నాకు ఇప్పటి వరకు బైబుల్ గ్రంథము పవిత్ర గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఇది నన్ను మార్చిన గ్రంథము ఇది నాకు అర్థమైంది నాకు తెలిసింది ఇంతకంటే ఇంకా బెటర్ బుక్ ఏది ఉందో అది మీరు తెలియజేయండి ఈనాడు అనేక మంది మతోన్మాదులు పుట్టకూటి కోసం ఎవడో ఉసుగొలిపినందుకు కుక్కలను కదా ఉసుగొలిపినట్లు ఉసిగొలిపినందుకు చర్చెస్ మీద పాస్టర్స్ మీద బిలీవర్స్ మీద పడుతూ ఉన్నారు పడుతూ ఉన్నారు ఇది ఘోరమైనటువంటి చర్య అటోర్లీ రాంగ్ ఇది అంతా కూడా వారికి తెలుసు మేము చేసేది తప్పే అని కూడా తెలుసు తప్పని తెలిసి కూడా చేస్తున్నారు బరి తెగించి చేస్తున్నారు బరి తెగించి మనస్సును చంపుకొని చేస్తున్నారు ఒక్క నిమిషము కామన్ సెన్స్తో ఇంగితంతో ఆలోచిస్తే తెలుస్తుంది మేము చేసేది తప్పు కదా అని తెలుస్తుంది భారతదేశం సెక్యులర్ కంట్రీ ఎవరికి నచ్చిన మతాన్ని వాడు విశ్వసించవచ్చు నమ్మొచ్చు ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వారు పూజించుకోవచ్చు నువ్వెవడు పోయి అడగడానికి నువ్వెవడు అడగించడానికి నువ్వెవడు తూకోనే ఎవ్వరికి నచ్చిన దేవుని వాళ్ళు ఆరాధించండి ఎవ్వలకు నచ్చిన దేవుని వాళ్ళు నమ్మండి ఎవ్వలకు నచ్చిన దేవుని వాళ్ళు పూజించండి ఎవ్వలకు నచ్చిన గ్రంథాన్ని వాళ్ళు గణపరచండి మెచ్చుకోండి చదువుకోండి నమ్ముకోండి ఎవరిష్టం వారిది సెక్యులర్ కంట్రీ భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యము భారతదేశం సెక్యులర్ కంట్రీ ఇది హిందూ దేశం చేస్తారంట ఇది చేయండి ఎట్లా చేస్తారు కరకే దిక్కువాయి కరికే దిక్కువ కైసా కరితే హిందూ దేశ్ హిందూ అంటే అర్థం చెప్పరు హిందూ దేశం అంట చిన్నజీ స్వామి గారు ఏం చెప్పారు హిందూ హిందూ అంటే ఒకసారి వీడియో చూడండి కర్ణాకర్ చూసినా ఇంకా మిగతా అందరూ కూడా ఆ ఈశ్వర్ సింగ్ ఉత్తరప్రదేశ్ ధర్మజాగరణ మంచి ఆయన నువ్వు కూడా చూడాలా ఆ దేకో ఓ చిన్నజీయర్ స్వామిని క్యా పూచా ఓ ఈశ్వర్ సింగ్ ఆ బి ఓ దేకో హిందూ కా నామ్ మీనింగ్ క్యా హోతా హిందూ దేశ్ బనాదే కలికే బోల్ రానా ఆప్లో హిందూ హిందూ బోలేగా క్యా మీనింగ్ క్యా ఫైలా ఓ బతాదేవనా ఈనాడు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది హిందూ అంటే ఏం చెప్తుంది హిందూ దేశ్ చేసా హిందూ దేశ్ చేసామంటే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు కావాలని చెప్పేసి మతాల మధ్య సిచ్చు పెడుతున్నవాడు కావాలని మనుషులు రెచ్చగొడతా ఉన్నారు కావాలని చెప్పేసి భారతదేశాన్ని కల్లోలం చేయాలని చూస్తున్నారు ఈనాడు అంబేద్కర్ లాంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది మూల కూసుంటే అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు బైబిల్ నన్ను మార్చింది కొన్ని కోట్ల మందిని మార్చింది మిమ్మల్ని ఎవరన్నా బైబుల్ మార్చుంటే దయచేసి కింద కామెంట్ చేయండి నన్ను బైబుల్ మార్చింది అని కింద కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి మిమ్మల్ని బైబిల్ మార్చిందా ఎవరినైనా మారుస్తే కనుక మార్చిందని చెప్పండి ఎందుకంటే మొన్న కొంతమంది రోడ్ల మీద తిరిగేటోళ్ళు బైబిల్ మీద కాలు పెట్టి అవమానిస్తూ మాట్లాడేవ్రు వాళ్ళు చేయాల్సిన పని ఏంటిదంటే ఇదిగో ఈ గ్రంథం మంచిది కాదు ఇదిగో ఈ గ్రంథం మంచిది అని చూపెట్టాలి ఈ గ్రంథం మంచిది కాదు కదా మరి ఇంకో ఇంకా గ్రంథం మీద చూపెట్టాలి కదా చూపెట్టకుండా ఒక్క గ్రంథాన్ని విమర్శించడం ఎందుకు మేము చేస్తున్నాం ఆ పని భూమి మీద ఉన్న విశ్వములు విశ్వములో ఉన్నటువంటి ఏ శక్తులు కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవతలు కానీ మానవ జాతిని రక్షించలేరు రక్షించేవాడు ఒక ఏ సుక్రీస్తు మాత్రమే వేసు ఒక్కడే రక్షిస్తాడు ఇది నాకు తెలిసిన సత్యం అనవసరంగా మోసపోయి మోసపరచకండి ఒకవేళ రక్షిస్తే ఎలానూ చెప్పండి అడిగేదానికి ప్రశ్నలకు జవాబు చెప్పండి మానవ జాతి ఎలా ప్రారంభమైందో చెప్పరు మనుషులు పాపాలు జన్మ కర్మ పాపాలు మనిషి లోపలికి ఎలా వచ్చినాయో చెప్పరు అర్షడ్ వర్గాలు ఎలా వచ్చినాయో చెప్పరు కామ క్రోధ మతమత్సర్యాలు ఎలా వచ్చినాయో చెప్పమంటే చెప్పరు అసలు స్త్రీలు ఎలా జన్మించారో చెప్పమంటే చెప్పరు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పరు అసలు భూమి మీద ఇన్ని భాషలు ఏర్పడడానికి గల కారణాలు ఏంటియో చెప్పరు దేవుడు అసలు ఈ భూమి మీద అవతరించడానికి గల కారణం ఏమిటో చెప్పమంటే చెప్పరు ఈ ప్రశ్నలన్నీ నేను కరుణాకర్ సుగునకేస్తున్నా అంతేకాదు ఈ మధ్య నేషనల్ హబ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి సాయి గారు ఇంతకుముందు ఆయన ఈ భారత్ టుడే ఛానల్లో ఆయన ఆయనకు కూడా నేను అడుగుతా ఉన్నా మీరు మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళను దయచేసి ప్రశ్నలు అడగాలని నేను కోరుకుంటున్నా సాయి గారు మీరు మంచి జర్నలిస్ట్ అని నేను గౌరవిస్తున్నా ఐ రెస్పెక్ట్ యూ నేను రెస్పెక్ట్తో మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని ప్రశ్నలు సాయి గారు మీ దగ్గరకు వచ్చేటువంటి కొంతమంది వస్తున్నారు కదా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కొంతమందిని వారందరినీ మీరు అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు ఏవేవో అడుగుతూ ఉన్నారు అసలు ప్రశ్నలు అడగడం లేదు మీరు నాకు తెలిసి మీరు అడిగేటివి అవి అవి సరిపోవు ఇంకా ఈ ప్రశ్నలు అడగాలి మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఎవరినైనా సరే అది కర్ణాకర్ సుగును కాదు కావచ్చు రాధ మనోహర్ దాసును కావచ్చు ఇంకా అక్కడికి వచ్చేటువంటి పండితులు అనబడుతున్నారు ఎవరైనా సరే వీటికి జవాబులు చెప్పమనండి దయచేసి ముందు ఏంటిదంటే ఈ భూమి మీద మానవ జాతి ఎలా ప్రారంభమైంది భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిలో మొట్టమొదటి మానవుని పేరేమిటి మీ ప్రకారముగా తర్వాత మొట్టమొదటి స్త్రీ ఎవరు ఈ భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు వాళ్ళను చేసింది ఎవరు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని కులాలు ఇన్ని జాతులు రావడానికి గల కారణం ఏంటి మొట్టమొదటి కులము యొక్క వ్యక్తి ఎవరు ఆ కులానికి మొట్టమొదటి తల్లి తండ్రి ఎవరు దయచేసి ఈ ప్రశ్నలు ప్రతి హిందువులు మీరు అడిగి చెప్పండి మాకు జవాబులు కావాలండి అడిగిన దానికి జవాబు చెప్పరు అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టడము వేటకారు చేయడమేనా ఎంత చెప్పని అంతేకాకుండా ఈ భూమి మీద ఇన్ని దేశాలు ఎలా ఏర్పడ్డాయి ఇన్ని దేశాలు ఎలా ఏర్పడ్డాయి ఓకే ఇన్ని భాషలు ఎలా ఏర్పడ్డాయి ఇన్ని భాషలు ఎలా ఏర్పడ్డాయి ఈనాడు ఈనాడు కొంతమంది తక్కువ వాళ్ళు కొంత ఎక్కువ మందిని ఎందుకు ఈ దేవుడు సృష్టించాడు మీరు అనుకుంటున్న దేవుడు ఎవరైనా ఉంటే ఇంత ఈ ఇన్ని విధాలుగా ఎందుకు సృష్టించాడు ఆయన కొందరిని తక్కువ వారిని ఎందుకు సృష్టించాడు కొంతమందిని ఎక్కువ వారిని ఎందుకు సృష్టించాడు తర్వాత విదేశంలో ఉన్నటువంటి దేవుడు వద్దు యేసుప్రవ విదేశ దేవుడు అంటున్నారు ముప్పై మూడు కోట్ల మందిని పూజిస్తున్నారు కదా భారతదేశంలో మరి యేసుక్రీస్తు ప్రభు అనబడుతున్న ఆయనను ఒక్క ఆయనను అందులో కలుపుకొని కూడా పూజించుకుని పూజించుకోవచ్చు కదా ఆయన ఒక్కడే మీకు ఎందుకు ఎక్కువ అయ్యాడు లేకపోతే ఆయన ఒక్కడంటే నేను ఎందుకు అయిష్టమైంది ఈ ముప్పై మూడు కోట్ల దేవతలలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా ఆయన లోపల లేదా ఏ ఒక్క లక్షణం కూడా ఆయన లోపల లేదా ఆయన ఎందుకు ద్వేషిస్తారు దేవుడు అనబడిన ప్రతి ఒక్కరిని మొక్కేటువంటి హిందూ సహోదరులు యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద ప్రతి దేశంలో కొన్ని కోట్ల మంది పూజిస్తూ ఉంటే ఆయనను ద్వేషించడానికి గల ఖచ్చితమైన కారణం ఏమిటి ఖచ్చితమైన కారణం ఏంటి చెప్పండి ఎందుకు ద్వేషించి మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారు ఈ ప్రశ్నలు మీ దగ్గరికి వచ్చే వాళ్ళను మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని అడగాలని నేను జర్నలిస్ట్ సా ఆయన నేను సాయి గారికి నేను చెబుతా ఉన్నాను అని పేరు సాయి అనుకుంటున్నాను నేను దయచేసి చెప్పండి దయచేసి చెప్పాలి మీరు కాబట్టి కేవలం మనుషుల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది కావాలని రెచ్చగొట్టి చేస్తూ ఉన్నారు వారికి తగిన విధంగా చట్టం ఉంది చట్టం తగిన చర్యలు తీసుకుంటుంది చట్టం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది వారి మీద కంప్లైంట్ తప్పకుండా చేయబడుతుంది వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడతాయి తగిన పనిష్మెంట్ జరుగుతుంది అంతేకాదు ఎవరు ఎవరి గ్రంథాన్ని అవమానించొద్దు ఎవరు ఎవరి దేవుని అవమానించొద్దు ఎవరికి నచ్చిన దేవుని వారు పూజించుకోవచ్చు ఎవరి నచ్చిన దేవుని వారు ఆరాధించుకోవచ్చు ఎవరి నచ్చిన దేవుణ్ణి వారు మొక్కుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుని వారు కొలుసుకుంటారు ఎవరిష్టం వారిది మతం మారద్దు అంటున్నారు మతం మారమని చెప్పేసి చట్టంలో ఉంటుంటే మతం మార్చుకోండి మీకు ఇష్టం అయితే ఎవరిష్టం వారిది ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు మార్చుకుంటారు మతం అంటే విశ్వాసము అని అర్థం అభిప్రాయం అని అర్థం ఎవరికి నచ్చినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు మార్చుకుంటారు మార్చుకుంటూ మార్చుకోవడానికి భారతదేశం చట్టమే పర్మిషన్ ఇస్తూ ఉంటుండగా మార్చుకోవద్దని చెప్పడానికి ఇంకెవడు కోనయ్యేవో ఎందుకు కోనయ్యేవాడు మార్చుకోవద్దు అని చెప్పడానికి మార్చుకునే హక్కు ఉన్నది అని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే మార్చుకోవద్దని చెప్పేటప్పుడు ఇంకొకటి ఎవడు ఉంటాడు ఈనాడు బైబుల్ని ద్వేషించినటువంటి వారు బైబుల్ని అవమానించినటువంటి వారు మీరు జవాబులు చెప్పండి అడిగిన వాటికి జవాబులు చెప్పండి మీరు యథార్థవంతులైతే మీరు మనుషులే అయితే మీరు జవాబు చెప్పండి నేను చెప్తున్నా బైబుల్ నన్ను మార్చింది మేము ఇలా మార్చిన గ్రంథమే ఏసు నన్ను రక్షించాడు మిమ్మల్ని రక్షించిన దేవుడు ఎవరు మిమ్మల్ని రక్షించే దేవుడు కూడా వేసే మిమ్మల్ని మార్చేటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథమే కొంతమంది ఈర్షతో ద్వేషముతో మీకు ఏదో నేర్పించో తాగిపించో ఈ మాటలు చెప్పించుంటారని నేను అనుకుంటున్నా తప్ప మీరు కావాలనేది చేసిరని అనుకోవట్లేదు ఈ బైబిల్ని ద్వేషించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గనుక సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని నమ్మండి సత్యమందు ప్రతిష్ఠించబడండి సత్యమేవ జయతే థ్యాంక్ యూ సో మచ్